చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఆయన చాలా చక్రాలు తిప్పాడు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఆ మాజీ మంత్రి చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా పెత్తనం చేశాడు. నోటి దురుసు అహంకారానికి కేరఫ్ అడ్రస్ గా మారిన ఆ పచ్చ పార్టీ నేతకు ఇప్పుడు గడ్డు కాలం మొదలైంది. రెండుసార్లు గెలిపించిన నేతలు కార్యకర్తలే, ఈసారి ఆయన వద్దని తెగేసి చెప్తున్నారట. ఇంతకీ ఆ నేత ఎవరు, ఆయన కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఇప్పుడు దేవినేని ఉమా వర్సెస్ క్యాడర్ అనేలా పరిస్థితులు మారిపోయాయిట. వలస వచ్చిన నాయకుడే అయినప్పటికీ దేవినేని ఉమాను మైలవరం నుంచి రెండుసార్లు గెలిపించగా గత ప్రభుత్వంలో మంత్రిగా అధికారం వెలగబెట్టాడు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించడం తప్ప ఉమా ఏనాడూ క్యాడర్ను పట్టించుకోలేదు అన్నది తీవ్రంగా ఉన్న ఆరోపణ. అహంకారంతో నోటి దురుస్తుతో క్యాడర్కు కనీసం విలువ కూడా ఇచ్చిన పరిస్థితులు లేవుట. ఈ కారణాలతో దేవినేని ఉమాకు క్యాడర్కు మధ్య బాగా గ్యాప్ వచ్చింది. గత ఎన్నికల్లో ఫ్యాన్ సునామీకి మైలవరంలో ఉమా అడ్రస్ గల్లంతైంది. ఓటమి తర్వాత పార్టీని గాడిన పెట్టాల్సిన ఉమా గతంలో మాదిరిగానే క్యాడర్ను పట్టించుకోవటం మానేశాట. దీంతో ఉమా వైఖరి నచ్చక ఇప్పటికే కొందరు ఉమాను దూరంగా పెట్టేశారుట. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానికి దేవినేని ఉమాకు కూడా పడకపోవడంతో ఓ వర్గం నానికి జై కొడుతున్నారట. ఇక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పుడు మైలవరంలో తమ్ముళ్లంతా ఉమాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. రాబోయే ఎన్నికల్లో ఉమా నాయకత్వం వద్దు, కొత్త క్యాండిడేట్ అయితేనే ముద్దు అనే నినాదాన్ని మైలవరం తెలుగు తమ్ముళ్లు వినిపిస్తున్నారట. గతంలో ఓసారి అధినేతకు ఇదే విషయాన్ని చెప్పిన క్యాడర్ ఇప్పుడు మరోమారు ఆ స్లోగన్ తెరపైకి తీస్తున్నారట. పక్క నియోజకవర్గానికి చెందిన నేత అయినప్పటికీ అక్కున చేర్చుకుని రెండుసార్లు గెలిపిస్తే తమకు కనీస విలువ కూడా ఇవ్వడం లేదని ఉమా లీడర్ ఎలా అవుతాడంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారట. ఇప్పటికే ఉమా పిలుపునిచ్చే పార్టీ కార్యక్రమాలకు సైతం చాలామంది దూరంగా ఉంటున్నారట. మైలవరం టికెట్ ఖచ్చితంగా స్థానికులకే ఇవ్వాలనే నినాదాన్ని లోకల్ తమ్ముళ్లు బలంగా వినిపిస్తున్నారట. ఇక బొమ్మసాని సుబ్బారావు వంటి నేతలైతే బహిరంగ సభలు పెట్టి మరీ తమకు టికెట్ ఇస్తే మైలవరంను గెలిపించి కానుకగా ఇస్తామని ఇప్పటికే అధిష్టానానికి ఓపెన్గా ఆఫర్ ఇచ్చేశారట. ఇప్పుడు మరికొంతమంది బొమ్మసాని బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నారన్న చర్చ మైలవరంలో జోరుగా నడుస్తోందిట. దేవినేని ఉమా సోదరుడు రమణ హయాం నుంచి ప్రతి విషయంలో దేవినేని కుటుంబానికి అండగా ఉన్న కీలక క్యాడర్ కూడా ఇప్పుడు మైలవరం నియోజకవర్గంలో నాయకత్వ మార్పు కోరుకుంటున్నారట. గన్నే ప్రసాద్తో పాటు మరికొంతమంది దేవినేని ఉమా వెంట నడిచేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారట. తమకు అవకాశం వస్తే పోటీ చేస్తామని అధిష్టానానికి హింట్ ఇస్తున్నారట. టీడీపీ తరపున ఎవరైనా ఓకే, కానీ దేవినేని ఉమా మాత్రం వద్దంటున్నారట కార్యకర్తలు. అయితే కార్యకర్తలు స్థానిక నేతల మాటను పెడచవని పెట్టి ఉమాకు టికెట్ ఇస్తే మాత్రం సహకరించేది లేదని తెగేసి చెబుతున్నారట. మరి దేవినేని ఉమాకు ఈసారి టికెట్ ఎక్కడి నుంచి ఇస్తారో చూడాలి.